కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలంలోని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత రైతులు ఎకరాకు మిర్చి 50,000 రూపాయల నుండి 60,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టినా కూడా ఫలితం లేకుండా పోయిందని, మొత్తం జెమిని వైరస్ వచ్చి మిర్చి అంతా పాడైపోయిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చొరవ చూపి అన్నదాతలు వేసిన మిర్చి పంటలకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు ఎకరాలు మెరుపు వేసానే, లక్ష రూపాయలు పెట్టానే, మాకి ఏం పెసలు పంట వచ్చలేదు. 10,000 రూపాయలు పంట కానీ వచ్చలేదు, చేసిన కూలి చేసినట్లు కానీ లేదు. నష్టం అయ్యాం మాము, ఏమే దాన్ని ఏమో అంత మాకంత మెరుపు పెట్టుకొని కాసి అంత పన్నట్లయ్యాము. ఇంకేమేం లేదు. ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టామే, ఏం లేదు. పురుగు మందు తెచ్చుకో సచ్చే తట్లు వచ్చేది మాకు నెక్స్ట్ ఫలారం అయ్యల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.